చిన్నపిల్లాడితో మనం సరదాగా ఆడుకోవాలంటే మనం చిన్నపిల్లాడు అయిపోవాలి తొంభై ఏళ్ళ ఆవిడతో తొంభై ఏళ్ళ ఆయనతో మనం మాట్లాడాలంటే మన వయసు తొంభైలోకి వెళ్ళిపోవాలి అప్పుడు మాత్రమే వాళ్ళతో మాట్లాడగలం మనం నీ వయసు ఇరవై అనుకుంటే నువ్వు డెబ్బై ఏళ్ళ పడుతు నువ్వు మాట్లాడలేవు నీ వయస్సు కూడా డెబ్బై అనుకో అప్పుడు ఖచ్చితంగా చాలా ఆనందంగా ఉంటాం సేమ్ ఏజ్ గ్రూప్ అన్నట్టే ఉంటుంది అది ఇవాళ యువతరం పెద్దవాళ్ళతో ఎందుకు కలవలేకపోతారు సాధారణంగా అంటే ఏజ్ గ్రూపే తేడా అది అందులో ఉండిపోతారా లేదు నువ్వు కూడా పెద్దవాడు వరకు విక్రమ్ ఉంటాడు సినిమాల్లో నాకు అతను నటన అంటే చాలా ఇష్టం ఎన్ని వేషాలు వేస్తాడు ఒక వేషం కాదు కమల్ హాసన్ లాగే పదహారు రకాల వేషాలు వేస్తాడు బాగా ముసలాడు వేషం వేస్తాడు బుత్తిగా కుర్రాడ వేషం వేస్తాడు బాగా అమాయకుడు వేషం వేస్తాడు పెద్ద రౌడు వేషం వేస్తాడు అన్నీ నప్పేస్తాయి విక్రమ్ అంటే విక్రమే అంచేది మన విక్రమేం చేస్తున్నాం పెద్దవాడు ముసలాడు వేషం వేయాలి అనుకున్న త్వరలో అతని సినిమా ఏదో వస్తుంది అది ఏడు ఏడు వేషాలు ఉంటాయి అందులో ఒక పెద్ద ప్రొఫెసర్ పాత్ర ఒక శాస్త్రవేత్త పాత్ర ఒక మతబోధకుడు పాత్ర ఒక పారిశ్రామికవేత్త పాత్ర ఒక రాజకీయ నాయకుడి పాత్ర ప్రతి దాంట్లో గెటప్ వేరు అసలు కొన్నింట్లో మీరు గుర్తుపడారు కమల్ హాసన్ దశ లాగే గుర్తుపట్టలేరు మీరు ఎలా చేయగలుగుతున్నాడు ఆయన ఆ వేషం వేసినప్పుడు ఐ సినిమాలో ఐదు రకాల వేషాలు వేసినప్పుడు ఆయన ఆ పాత్రలో నేను నేను అంతే అనుకున్నాను నా వయస్సు అంతే నాకు గడ్డం ఉంది నేను ముసలాడిని నేను భూనివాడిని అనుకోబట్టి చేయగలిగాడు సరిగ్గా మనం తొంభై ఏళ్ళ వాళ్ళతో మాట్లాడాలంటే నాకు పక్షవాతం వచ్చింది నేను మంచంలోనే ఉన్నా అప్పుడు వాళ్ళ కష్టాలు బాగా అర్థమవుతాయి అంత మాత్రం చేత ఏం వచ్చేది కంగారు పడక్కల